प्रविश्य मम वाच मिमां प्रसुप्तां संजीवयत्य किल शक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तशरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। अखिलांडगोटि ब्रह्मांड नायकुडु आदि मध्यांतरहितुडु అడుగడుగు దండాలవాడు ఆపద ముక్కలవాడు అయిన ఆనంద నిలయ నివాసుడైన శ్రీనివాసుడు ఈ బ్రహ్మోత్సవ సంబ్రహ్మంలో మూడవ రోజు ఉదయం ఈనాడు చక్కగా సింహవాహనాన్ని అధిష్ఠించి భక్తులను అనుగ్రహించడం కోసమై సంసిద్ధమై ఉన్నాడు. స్వామివారి యొక్క విజయ కేతనంలాగా గోచరిస్తున్నది ఆ ధ్వజస్తంభము. దూరము నుండి ఆ ధ్వజస్తంభమును ఆ శిఖరమును చూచి నమస్కరించినా సరే స్వామికి నమస్కరించినటువంటి ఫలితము కలుగుతుంది అని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. ఆ విధంగా ఆ ధ్వజారోహణములు మొదలైనవి చేసేటటువంటి ఆ ధ్వజస్తంభాన్ని వీక్షించి అలాగే ఏడు కొండలకు ప్రతీక అయినటువంటి ఏడు కలశములు కలిగిన ఆ గోపురాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఈరోజు స్వామివారు సింహవాహనాన్ని అధిష్ఠించి భక్తులకు ఆయురారోగ్యములు ఇవ్వడానికి సంసిద్ధమై ఉన్నారు. మరికొంతసేపట్లో ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఆ సౌందర్యమైనటువంటి ఆ విధమైనటువంటి పరాక్రమాన్ని చూపించేటటువంటి సింహవాహన శోభను మనం చూడబోతూ ఉన్నాము. అదుగోండి తిరుమలంతా కూడా ఉత్సవహేళతోటి అనేకమైనటువంటి పుష్పములతో అలంకరించబడి ఉన్నది. అసలు తిరుమలకు పుష్పమండపము అనే పేరు కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది. Oh,
శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు కలి దైవమై కనుల కనిపించువాడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు కలి దైవమై కనుల కనిపించువాడు సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు అల ఉత్తమాంగమున అలనాడు అమరిన అల ఉత్తమాంగమున అలనాడు అమరిన మృగరాజులకు ముత్తుమురి పాలు ఊచి అల ఉత్తమాంగమున అలనాడు అమరిన మృగరాజులకు ముత్తుమురి పాలు ఊచి సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు మృగాంతకుడు కంతుడు అనంతుడు రాక్షస మృగాంతకుడు కంతుడు అనంతుడు శ్రీకాంత భూకాంత శృంగార కాంతుడై రాక్షస మృగాంతకుడు కంతుడు అనంతుడు శ్రీకాంత భూకాంత శృంగార కాంతుడై సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు కలి దైవమై కనుల కనిపించువాడు ఏడు కొండలవాడు ఎనలేనివాడు కలి దైవమై కనుల కనిపించువాడు సింహవాహనమెక్కి శ్రీ వెంకటేశుడు శ్రీ చిద్విలాసుడు శ్రీ శ్రీనివాసుడు సంసత్త పరమ భక్త ఫలప్రద సింహవాహన సౌందర్య మనోహర మంగళం మంగళం
Thank you.
क्षत्रमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा इन्द्रो बलं बलवतिः परमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा बृहस्पतिर्ब्रह्म ब्रह्मवतिः ब्रह्मास्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा सविता राष्ट्रपतिः राष्ट्रमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा पूषा विषां विद्पतिः विषमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा सरस्वती पुष्टिः पुष्टिपत्नी पुष्टिमस्मिन् यज्ञे यजमानाय ददातु स्वाहा त्वष्टा पशूनां मिथुनागोरुपवृत्योपपतिः रूपेणास्मिन् यज्ञे यजमानाय पशून् ददातु स्वाहा यदग्नी सोमावग्नी सोमो यद्यदग्नी सोमावन्तरान्तराग्नी सोमो यद्यदग्नी सोमावन्तरा सोमावन्तरान्तराग्नी सोमावग्नी सोमावन्तरा देवता देवता अन्तराग्नी सोमावग्नी सोमावन्तरा देवता अग्नी सोमावित्यग्नी सोमो देवता देवता अन्तरान्तरा देवता युज्येते युज्येते देवता अन्तरान्तरा देवता युज्येते देवता युज्येते युज्येते देवता देवता युज्येते देवतानां देवतानामिज्येते देवता देवता युज्येते देवतानां देवतानां देवतानामिज्येते युज्येते देवतानां विधुत्ये विधुत्ये देवतानामिज्येते युज्येते देवतानां विधुत्ये युज्येते इति युज्येते देवतानां विधुत्ये विधुत्ये देवतानां देवतानां विधुत्ये तस्मात् तस्मात् विधुत्ये देवतानां देवतानां विधुत्ये तस्मात् विधुत्ये तस्मात् तस्मात् विधुत्ये विधुत्ये तस्मात् राज्ञा राज्ञा तस्मात् विधुत्ये विधुत्ये तस्मात् राज्ञा विधुत्या इति विधुत्ये तस्मात् राज्ञा राज्ञा तस्मात् तस्मात् राज्ञा मनुष्या मनुष्या राज्ञा तस्मात् तस्मात् राज्ञा मनुष्याः राज्ञा मनुष्या मनुष्या राज्ञा राज्ञा मनुष्या विधृता विधृता मनुष्या राज्ञा राज्ञा मनुष्या विधृता मनुष्या विधृता विधृता मनुष्या मनुष्या विधृता ब्रह्मवादिनो ब्रह्मवादिनो विधृता मनुष्या मनुष्या विधृता ब्रह्मवादिनः ब्रह्मवादिनो ब्रह्मवादिनो विधृता विधृता ब्रह्मवादिनो वदन्ति वदन्ति ब्रह्मवादिनो विधृता विधृता ब्रह्मवादिनो वदन्ति विधृता इति विधृताः ब्रह्मवादिनो वदन्ति वदन्ति ब्रह्मवादिनो ब्रह्मवादिनो वदन्ति किं किं वदन्ति ब्रह्मवादिनो ब्रह्मवादिनो वदन्ति किं ब्रह्मवादिन इति ब्रह्मवादिनः किं किं वदन्ति वदन्ति किं तत्तत् किं वदन्ति वदन्ति किं तद् तत्तत् किं किं तद् यज्ञे यज्ञे तत् किं किं तद् यज्ञे 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 तत्तत् यज्ञे यजमानो यजमानो यज्ञे तत्तत् यज्ञे यजमानः यज्ञे यजमानो यजमानो यज्ञे यज्ञे यजमानः कुरुते कुरुते यजमानो यज्ञे यज्ञे यजमानः कुरुते यजमानः कुरुते कुरुते यजमानो यजमानः कुरुते येन येन कुरुते यजमानो यजमानः कुरुते येन कुरुते येन येन कुरुते कुरुते येनान्यतो ततोऽन्यतो ततो येन कुरुते कुरुते येनान्यतो ततः अन्यतो ततोऽन्यतो ततो येन येनान्यतो ततश्च तान्यतो ततो येन येनान्यतो ततश्च अन्यतो ततश्च चान्यतो ततोऽन्यतो ततश्च पशून् पशोकश्चान्यतो ततोऽन्यतो ततश्च पशून् अन्यतो दत इत्यन्यतः दतः पशून् पशोकश्च च पशून् दाधार दाधार पशोकश्च च पशून् दाधार पशून् दाधार दाधार पशून् पशून् दाधारो भजतो दत उभजतो दतो दाधार पशून् पशून् दाधारो भजतो दतः दाधारो
भजतो ददौ भजतो ददौ दाधार दाधारो भगतः ततो भगतो भजतो ततो दाधार दाधारो भगतो ततश्च भजतो ततौ भजतो ततश्चेति च भजतो ततौ भजतो ततश्चेति भजतो दत इत्य भजतः ततः यदीति चचेत्युर चमृचमिति चचेत्युर्जन् चमृचमिति इत्युज मनोच्यानोच्यर्चमिति इत्युज मनोच्यानोच्यर्चमृज मनोच्यार्ज्य भागस्याज्य भागस्यानोच्यर्चमृज मनोच्यार्ज्य भागस्य ज्याज्य भागस्याज्य भागस्यानोच्यानोच्याज्य भागस्य दुषानेन दुषानेनाज्य भागस्यानोच्यानोच्याज्य भागस्य दुषानेन अनोच्येत्यनो उच्याज्य भागस्य दुषानेन दुषानेनाज्य भागस्याज्य भागस्य दुषानेन यजति यजति दुषानेनाज्य भागस्याज्य भागस्य दुषानेन यजति आज्य भागस्येत्याज्य भागस्य दुषानेन यजति यजति दुषानेन दुषानेन यजति तेन तेन गजति दुषानेन दुषानेन यजति तेन 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 गजति गजति तेनान्यतो दतोऽन्यतो दतस्तेन गजति गजति तेनान्यतो दतः तेनान्यतो दतोऽन्यतो दतस्तेन तेनान्यतो दतो दाधार दाधारान्यतो दतस्तेन तेनान्यतो दतो दाधारान्यतो दतो दाधार दाधारान्यतो दतोऽन्यतो दतो दाधार चमृचन्दाधारान्यतो दतोऽन्यतो दतो दाधारच्चम् अन्यतो दत इत्यन्यतः चमृचन्दाधार दाधारच्च मनोच्यानोच्यर्चन्दाधार दाधारच्च मनोच्या मनोज्यानोच्यर्चमृज मनोच्य हविषो हविषोनोच्यर्चमृज मनोच्य हविषः अनोच्य हविषो हविषोनोच्यानोच्य हविष अर्चर्च हविषोनोच्यानोच्य हविष अर्चोच्येत्यनो उच्यार्च हविषो हविष अर्चाय यजति यजत्युर्च हविषो हविष अर्चाय यजति यजति यजत्युर्चा यजति तेन तेन यजत्युर्चा यजति तेन 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 यजति गजति तेनो भजतो दतौ भजतो दतस्तेन गजति गजति तेनो भजतो दतः भजतो दतौ भगतो दतस्तेन तेनो भगतो दतो दाधार दाधारो भजतो दतस्तेन तेनो भजतो दतो दाधार भजतो दतो दाधार दाधारो भजतो दतौ भजतो दतो दाधार मूर्धन्वती दाधारो भजतो दतौ भजतो दतो दाधार मूर्धन्वती भजतो दत इत्युभयतः धन्वती मूर्धन्वती दाधार दाधार मूर्धन्वती पुरोनुभाक्या पुरोनुभाक्या मूर्धन्वती दाधार दाधार मूर्धन्वती पुरोनुभाक्या मूर्धन्वती पुरोनुभाक्या पुरोनुभाक्या मूर्धन्वती मूर्धन्वती पुरोनुभाक्या भवति भवति पुरोनुभाक्या मूर्धन्वती मूर्धन्वती पुरोनुभाक्या भवति मूर्धन्वतीति मूर्धन् पुरोनुवाक्या भवति भवति पुरोनुवाक्या पुरोनुवाक्या भवति मूर्धानं मूर्धानं भवति पुरोनुवाक्या पुरोनुवाक्या भवति मूर्धानं पुरोनुवाक्येति पुरः अनुवाक्या मूर्धानं मूर्धानं भवति भवति मूर्धानमेवैव मूर्धानं भवति भवति मूर्धानमेव मूर्धानमेवैव मूर्धानं मूर्धानमेवैनमेनमेव मूर्धानं मूर्धानमेवैनम् एवैनमेनमेवैवैनगो समानानागो समानानामेनमेवैवैनगो समानानागो समानानागो समानानामेनमेनगो समानानां करोति करोति समानानामेनमेनगो समानानां करोति समानानां करोति करोति समानानागो समानानां करोति नियुत्पत्या करोति समानानागो समानानां करोति नियुत्पत्या नियुत्पत्या करोति करोति नियुत्पत्या यजति यजति नियुत्पत्या करोति करोति नियुत्पत्या यजति प्रजापतिन कामगत महानन्दादस्यामिति एतावश्वमेधे महिमानावश्यते वै स महानन्दादो भवत् यः कामयेत महानन्दादस्य
स्थिति सहेता विश्व मेधे महिमानो गृहीता महानेवान्नादो भवति यजमान देवत्या वै भवाम् राजा महिमाम् यद्भवाम् महिम्नो भयतः परिगजति यजमानमेव राज्येनो भयतः परिगृह्णाति पुरस्तात् स्वाहाकारा वा अन्ये देवाम् उपविष्टात् स्वाहाकारा अन्ये महिम्नो भयतः परियजति तानेव भयान् प्रीणाति हरिः ओम् Oh,
నమో వెంకటేశాయ. ప్రహ్లాద వరుడై వరదుడై హిరణ్యకశిపుణ్ణి వధించడానికి ఆవిర్భవించినటువంటి నరసింహమూర్తిని నరులు మునులు దేవతలు వీరందరూ కూడా చక్కగా కీర్తించారు. ఆ నరసింహమూర్తి ఇదిగోండి ఈనాడు మన కలియుగ ప్రత్యక్ష దైవమై వెంకటేశ్వరునిగా అవతరించి నరసింహ ఉపశ్రీమాన్ అని చెప్పినట్లుగా నరసింహావతారంలో ఉంటూ దుష్టులను శిక్షిస్తూనే వెంకటేశ్వరునిగా శిష్యులందరినీ సంరక్షించడానికి ఈ కలియుగ వైకుంఠంలో తిరుమలలో అవతరించి చక్కగా ఈనాడు సింహవాహనాన్ని అధిష్ఠించి యోగ నరసింహునిగా అవతరించి భక్తులందరికీ కూడా ఆయురారోగ్యములను ఒసగడానికి సిద్ధమై ఉన్నాడు. అదిగోండి స్వామివారి యొక్క ఆ ప్రాకారము వద్ద కూడా మనం యోగ నరసింహమూర్తిని వీక్షిస్తూ ఉన్నాం. ఈ యోగ నరసింహమూర్తి యొక్క విశేషం ఏమిటి అంటే ఆయుష్యుని ఆరోగ్యముని భక్తులందరికీ అనుగ్రహించడం అనేది. మరి ఆ సింహవాహనం మీద ఉన్నటువంటి స్వామివారు కూడా యోగ నరసింహమూర్తిగా భక్తులందరినీ అనుగ్రహించడానికి సంసిద్ధమై మొదట భగవద్రామానుజ సంప్రదాయంలోని ఆ జీర్స్వామివారు వారి యొక్క పరివారముతోటి దివ్య ప్రబంధ పారాయణతోటి స్వామిని ఆనందపరిచారు. అటు పిమ్మట వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః అని చెప్పినట్లుగా వేదములన్నిటి చేత కూడా పొగడబడేటటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీనివాస పరంబ్రహ్మ కావున ఆ వేద పారాయణతోటి ఆనందాన్ని పొందినటువంటి స్వామివారు ఉపచారములందరినీ కూడా గ్రహిస్తూ ఉన్నారు. ఇప్పుడు అదిగోండి మనం చూస్తున్నాం స్వామివారి యొక్క రాజగోపురము. ఆ రాజగోపురం యొక్క విశేషాన్ని వర్ణిస్తూ చెబుతారు, దుష్టోపి దూరాదవలోకనేన యద్గోపురాగ్రస్య విముక్త సంగః సమశ్రుతే దివ్య పదం దురాపం దేవాలయం తం సుధియో భజంతు అని. పాపాత్ములైనప్పటికీ కూడా ఏ గోపురాగ్రమంలో ఉన్నటువంటి ఆ శిఖరములను ఒక్కసారి దర్శిస్తే కనుక సంగరహితుడై అలభ్యమైనటువంటి దివ్యస్థానమును కూడా పొందగలుగుతాడు. కాబట్టి అటువంటి దేవాలయమును దూరం నుండి అయినా సరే దర్శించుకోండి ప్రజలారా అని పెద్దలు బోధిస్తూ ఉన్నారు. అటువంటి అటువంటి దేవాలయ శిఖరములను గోపురాగ్రములను వీక్షిస్తూ ఈనాడు ఆ ఆనంద నిలయ నివాసుడి యొక్క ఆనంద నిలయాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఇందులో ఉన్న విశేషం ఏమిటంటే ఆనంద నిలయం మీద కూడా ఆ సింహములు మనకు గోచరిస్తూ ఉంటాయి. స్వామివారు సింహము వంటి లక్షణములు కలిగిన వారు అని పురాణములు చెబుతూ ఉన్నాయి. భగవంతుని యొక్క గుణములను వర్ణిస్తూ మృగేంద్రయ విక్రాంతో నిషేవ్యో హిమవానివ తితిక్షు వసుధేవాసు సహిష్ణు పితరావివా అని చెబుతారు. అంటే సింహములాగా పరాక్రమవంతుడు, హిమవంతునిలాగా చల్లనైనటువంటి వాడు, భూమిలాగా చాలా ఓర్పు క్షమాగుణము కలిగినటువంటి వాడు, తల్లిదండ్రులలాగా మనము చేసేటటువంటి తప్పులన్నింటినీ క్షమించి మనల్ని అనుగ్రహించేవాడు స్వామివారు అని చెబుతున్నారు. పరమంత్రములిందరికి గోపాలాయ
श्रीमन्नृसिंह विभवे गरुडध्वजाय तापत्रयोपशमनाय भवौषधाय तृष्णादिवृश्चिकभुजङ्गजलाग्निरोग क्लेशव्ययाय हरये गुरवे नमस्ते। भक्तुल यొక్క तापत्रयములన్నిటిని కూడా తీర్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యములన్నిటిని కూడా వసగడానికి ఈనాడు తిరువేంకటమూర్తి వెంకట నరసింహునిగా యోగ నరసింహునిగా సింహవాహనాన్ని అధిష్ఠించి భక్తులందరినీ అనుగ్రహించారు. అదిగోండి మనం చూస్తున్నాం స్వామివారి యొక్క శేషవాహనమును. స్వామికి అత్యంత సన్నిహితుడైనటువంటి శేషుడు సర్వకాల సర్వావస్థల యందు కూడా తానే స్వామిని వహించి ఉంటాడు. ఈ బ్రహ్మోత్సవాలలో కూడా మొదట స్వామిని వహించి తన దాస్య భక్తిని చాటుకున్నటువంటి వాడు ఆ శేషుడు. అదిగోండి స్వామివారి ఆ తిరుమల పుష్పమండపము అనే విషయాన్ని చెప్పకనే చెబుతూ స్వామివారి యొక్క ఆలయమంతా కూడా పుష్పములతోటి అలంకృతమై ఉన్నది. మరి ఈనాడు స్వామి యోగ నరసింహునిగా భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటే తాము స్వామివారి యొక్క సన్నిధికి చేరాము అని ఆ పుష్పములన్నీ కూడా ఆ ఆలయంలో విరాజిల్లుతూ వికసించి ఉండి చక్కగా ఆనందాన్ని కలుగు చేస్తూ ఉన్నాయి. మరి స్వామి యొక్క విలక్షణత అనేది ఈ సింహవాహనంలో మనకు గోచరిస్తూ ఉన్నది. స్వామేమో అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య తేజో రత్నాకరుడైనటువంటి దివ్యమంగళమూర్తి స్వామి. మరి సింహమేమో భయంకరమైనది కదా, ఏమిటి ఈ సామ్యము, ఇక్కడ విలక్షణత అని అంటే చెబుతారు స్వామివారిలో సింహము వంటి పరాక్రమము అలాగే భక్తులను అనుగ్రహించే సౌశీల్యము సులభత కూడా స్వామి యందు ఉన్నాయట. అందుకనే చెబుతారు భీమకాంతై నృపగుణై సభభూ ఉపజీవినాం అదృశ్యశ్చాభిగమ్యశ్చ యాదవరత్నైరివార్ణవః అని కాళిదాసు చెప్పినట్లుగా
మన ఈ సింహవాహనాన్ని అధిష్ఠించినటువంటి స్వామివారు కూడా శిష్యులైనటువంటి వారికి అభిగమ్యుడు ఆశ్రయనీయుడు దుష్టులకు మాత్రము భయంకరమైనటువంటి వాడు కాబట్టి ఈ సింహవాహనమొక్క ఆ పరమార్థం ఏమిటి అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణ అనేది ఈ సింహవాహనం యొక్క పరమార్థముగా మనకు గోచరిస్తున్నది అటువంటి సింహవాహనాన్ని అధిష్ఠించినటువంటి స్వామిని కనక మనం వీక్షించినట్లయితే ఆయురారోగ్యములు అలాగే ఆనందము స్వామి యొక్క అనుగ్రహము కలుగటమే కాకుండా దుష్ట శిక్షణ చేస్తాడు కాబట్టి మనకు శత్రు భయములు కూడా తొలగి మనం ఆనందముగా ఉండగలుగుతాము అంతేకాదు సింహము యొక్క విశేషము అనేక రకాలుగా అనేక విధాలుగా చెబుతూ మానశౌర్య పద్ధతి అంటే ఆత్మవిశ్వాసానికి సింహము ప్రతీకగా చెబుతారు ఎందుకు అంటే కృత్క్షామోపి జరాకృశోపి శిథిలప్రాయోపి కష్టాం దశామాపన్నోపి విపన్నదీధితిరపి ప్రాణేషు నశ్యత్స్వపి మత్తేభేంద్ర విభిన్న కుంభక బలగ్రాసైక బద్ధ స్పృహ కిం జీర్ణం తృణమత్తి మాన మహతాం అగ్రేసర కేసరీ ఆత్మాభిమానము కలిగినటువంటి వారిలో ఉత్తమమైనటువంటి సింహముట మరి ఆ సింహము తనకు ఎటువంటి స్థితి వచ్చినప్పటికీ కూడా తాను స్వీకరించవలసినటువంటి దాన్నే స్వీకరిస్తుంది తప్ప అంతకంటే అధోగతిని మాత్రం పొందదుట ఆ విధంగా మానశౌర్యం కలిగినటువంటి సింహాన్ని అధిష్ఠించినటువంటి స్వామివారు ఆ సింహవాహన సేవను అందుకుని సింహవాహన సేవలోనే అనేకమైనటువంటి ఉపచారములను నివేదనలను పొంది ఇక ఇప్పుడు తిరుచి వాహనము మీద భక్తులను అనుగ్రహించడానికి ఆ ఆలయ ప్రాకారంలో ధ్వజస్తంభం దగ్గరకు వేయించేస్తూ ఉన్నారు సేవింపరు జనులాల చేరి మొక్కరో సేవింపరు జనులాల చేరి మొక్కరో భావింపను నాడిందరి భాగ్యము వలెను భావింపను నాడిందరి భాగ్యము వలెను సేవింపరు జనులాల చేరి మొక్కరో సేవింపరు జనులాల చేరి మొక్కరో జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కరువబలే జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల కరువబలే ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు వెలలేని గడ్డి పెద్ద వెండి కొండవలేను వెలలేని గడ్డి పెద్ద వెండి కొండవలేను సేవింపరు జనులాల చేరి బొక్కరో భావింపను నాడిందరి భాగ్యము వలెను సేవింపరు జనులాల చేరి మొక్కరో అందముగా తట్టు పులుగు అలదుకనున్నవాడు కందువ ఇంద్రనీలాల గనివలేను
అందముగా కట్టు పులుగు అలదుక నిన్నవాడు కందువ ఇంద్ర నీలాల గణివలేను ముందటి వలనే తా సొమ్మును నిల్చుకున్నవాడు ముందటి వలనే తా సొమ్మును నిల్చుకున్నవాడు పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను పొందిన సంపదలకు పుట్టి నిల్లువలేను సేవింపరు జనులాల చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలేను సేవింపరో జనులాల చేరి మొక్కరో Bye.
जयमु जयमु ये कजनु नाना जयमु
వాగ్గేయకారులు చెప్పినట్లుగా దుష్ట శిక్షణ చేయడానికి నరసింహమూర్తి అవతరించాడు కాబట్టి మనకి ఇంకేమీ భయము లేదు మన జీవితములలో అన్ని జయములే కలుగుతాయి అని వారు చెప్పినట్లుగా ఈనాడు కూడా మనం సింహవాహనాన్ని అధిష్ఠించినటువంటి యోగ నరసింహమూర్తిగా ఆ అలంకరణలో ఉన్నటువంటి స్వామివారిని వీక్షించాము కాబట్టి మనందరికీ కూడా ఇక భయము లేవీ లేవు అనారోగ్య సమస్యలు అంతకంటే ఉండవు మన జీవితములలో అన్నీ కూడా జయములే చేకూరుతాయి అని చెబుతూ అదిగోండి స్వామివారికి దివ్యమంగళాకారుడైనటువంటి స్వామికి దివ్యమంగళ హారతిని అందిస్తూ ఉన్నారు సర్వావయవ సౌందర్య సర్వదా సంపజేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం సంజీవయతి అఖిల శక్తిధర సదా అన్యాంశ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం నమో భగవతే పురుషాయ తుభ్యం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహు